ఆడవారిని అడ్డం పెట్టుకునే బతికేటువంటి నీచాతి నీచుడు 420 గడి చంద్రబాబు నాయుడు. వాడి బతికే ఆడవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను అడ్డం పెట్టుకుని పైకి వచ్చినటువంటి 420 వెధవ చంద్రబాబు నాయుడు. వాడికి అడ్రస్ లేదు, వాడు ఎవడ కొడుకు ఎవడికి తెలియదు. వాడు ఎన్టీ రామారావు అల్లుడిగా నారా భువనేశ్వరి భర్తగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదేవిధంగా వీడికన్నా పెద్ద సన్నాసి 210 గాడు, ఆడి కొడుకు పొప్పునాయుడు గాడు. ఆడు ఎన్టీ రామారావు మనవరాలను చేసుకుని నందమూరి బ్రహ్మిణి భర్తగా ఈరోజు ప్రజల మందికి వచ్చి, మా తాత మీ తాత ఖర్జూర నాయుడు రా, ఎన్టీ రామారావు కాదు, ఈరోజు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు, నిన్న మొన్న పనికి మాలినటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఏ మీటింగులు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అండి వీడిని చూస్తే. ఎందుకు భయం? వీడు ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద మంగళగిరిలో ఓడిపోయినటువంటి చౌట సన్నాసి అని చెప్పి, ఇటువంటి దరిద్రుడు సన్నాసి నిష్ట దరిద్రుడు మొహం కనుక చూస్తే కనుక మనకు కూడా దరిద్రం పడుతుందని చెప్పి భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇటువంటి నిష్ఠ దరిద్రులకి ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా భయపడుతున్నారు. మనం కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ లిక్కర్ల స్కామ్లో ఉందని చెప్పి ఆవిడ ఏదో స్కాములకి పాల్పడింది, లిక్కర్ స్కాములో ఆవిడ ప్యాన్ కార్డు ఉందని చెప్పి ఈ తెలుగుదేశం 420 నా కొడుకులు ఈ చంద్రబాబు నాయుడు గారి ఊరకుక్కలో ఈ గజ్జి కుక్క మొరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నిన్నగాక మొన్న గుడివాడ ఒక 20 మందిలో 5 మందిలో లేడీస్ని పంపించాడు. అంతకుముందు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి పోర్టుగాళ్ళు మొగాళ్ళని పంపిస్తే నా కొడుకుని తన్ని పంపించాడు అక్కడి నుంచి, మళ్ళీ ఆడాలను పంపించాడు. ఈసారి వాళ్ళని కనుక కొట్టినట్లయితే ఏదోటి రచ్చ రంబోలా చేసుకోవచ్చు. వాళ్ళ బొమ్మలు పెట్టుకుని ఆడాళ్ళ మీద బతికేటువంటి పిచ్చకొక్క చంద్రబాబు గారు వాళ్ళని అడ్డం పెట్టుకుని బతకొచ్చు అని చెప్పి వాళ్ళని పంపించి వాళ్ళతో నన్ను తిట్టిస్తాడు. అరే కొడాలి నాని నీది అది కోస్తాం, అరే కొడాలి నాని నేను ఇది చించుతాం, అరే కొడాలి నాని ఇది పీకుతాం. వాళ్ళని పంపిస్తాం కాదు, మా వాళ్ళు చెప్పారు వీటిని కూడా కొట్టి పంపిద్దాం అంటే వదిలేపా అని వదిలేను పా, వాళ్ళకేం తెలుసు వీడు గజ్జికొక్క చంద్రబాబు గారు వదులుతూ ఉంటాడు ఉస్కో డిస్కో అని వాళ్ళు వచ్చి మొరిగెళ్తారు మీరేం మాట్లాడమాకండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది.